హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర సినిమా కార్యక్రమాలు ఉంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాంకర్ సుమానే. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ అయితే 90% సుమనే యాంకరింగ్ చేస్తుంది. ఎక్కడ చూసినా సుమ కనిపిస్తుండడంపై హీరోలు, దర్శకులు ఆమెపై తరచుగా జోక్స్ కూడా వేస్తుంటారు. బుల్లితెరపై కూడా సుమ అనేక కార్యక్రమాలకు హోస్ట్గా చేసింది. సుమ రాజీవ్ కనకాల కొడుకు, రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్గమ్. December 29 ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతుంది. తన కొడుకు తొలి చిత్రం కోసం సుమ కూడా వరుసగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లో రోషన్, హీరోయిన్ మానస చౌదరి బోల్డ్గా రెచ్చిపోయారు. టీజర్కి మంచి హైప్ వచ్చింది. తాజాగా ఇంటర్వ్యూలో రోషన్ మాట్లాడుతూ, చిన్నప్పుడు అమ్మతో కలిసి వాణిజ్య ప్రకటనలో నటించేవాడిని, ఆ విధంగా నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. బబుల్గమ్ కథని నా కోసమే సిద్ధం చేయలేదు, ఆడిషన్స్ చేసిన తర్వాతే నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు అని రోషన్ కనకాల తెలిపాడు. ఆ మధ్యన సుమ రాజీవ్ విడాకుల గురించి తరచుగా రూమర్స్ వినిపించేవి. అయితే ఆ రూమర్స్ ని సుమ రాజీవ్ ఖండించారు. కాకపోతే సుమ రాజీవ్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు కొన్ని పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. సుమ కూడా ఓ ఇంటర్వ్యూలో పిల్లలు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం చాలా కష్టమని కమెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు సుమ రాజీవ్ మధ్య అంతా బాగానే ఉంది. సుమ రాజీవ్ మధ్య విడాకుల రూమర్స్ గురించి రోషన్ ని ప్రశ్నించగా ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. అమ్మా నాన్న విడాకుల గురించి నేను కూడా రూమర్స్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఈ రూమర్స్ వచ్చినప్పుడు అమ్మా నాన్న సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారు. ఒకరోజు ఉండబట్టలేక, ఏంటి మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారా అని అడిగేశా. వారు వెంటనే, చీచీ ఏం మాట్లాడుతున్నావురా అని అడిగారు. ఆ తర్వాత నాకు అర్థమైంది, కొందరు ఊరికే పుకార్లు రాస్తున్నారు అని తెలిసింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఒకవేళ విడాకుల వరకు వెళ్తే అది మాకు ఇంట్లో తెలుస్తుందిగా అని రోషన్ ప్రశ్నించారు.